మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తెలంగాణలో సంచలనంగా మారిన మాజీ ఐఏఎస్, ప్రస్తుత ఐపీఎస్ ల మధ్య వివాదం. ఇద్దరి మధ్య లింక్ ఏంటి? ఐఏఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన బన్వర్లాల్ 2017లో రిటైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఆయన సుపరిచితుడు. జూబ్లీహిల్స్లో బన్వర్లాల్కు ఓ బిల్డింగ్ ఉంది. 2014లో ఈ ఇంటికి సంబంధించి ఓర్సు సాంబశివరావు అనే వ్యక్తితో 5 ఏళ్లకు రెంటల్ అగ్రిమెంట్ తీసుకున్నారు. 2019లో ఈ ఒప్పందం ముగిసినా ఇంటిని తనకు తిరిగి ఇవ్వలేదని బన్వర్లాల్ ఆరోపిస్తున్నారు. 2019 తర్వాత ఈ కేసు మరో మలుపు తిరిగింది. 2019లో సాంబశివరావు స్థానంలో ఇంట్లోకి ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ దిగారు. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్లు తెర మీదకి వచ్చాయి. దీంతో తమ ఆస్తులకు సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించారని బన్వర్లాల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పత్రాలను ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ కలిసి తయారు చేశారని, వీటికి ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ సహకరించారన్నది బన్వర్లాల్ ఆరోపణ. బన్వర్లాల్ కుటుంబ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిసిఎస్ పోలీసులు డాక్యుమెంట్ను పరిశీలించి ఫేక్ అని తేల్చారు. డిసెంబర్ 22న ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. విషయం తెలిసిన ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బన్వర్లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు జరిగిన కుట్రలో భాగంగానే నవీన్ కుమార్ సహకారంతో నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి బన్వర్లాల్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని అనుమానిస్తున్నారు. ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. గత నెల 17న బన్వర్లాల్ భార్య మణిలాల్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఐపీఎస్ నవీన్ కుమార్ దత్తకుమారుడు సాకేత్, నాన్నను అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని, ఇది సివిల్ మ్యాటర్, కోర్టులో కేసు నడుస్తోంది అన్నారు. సిసిఎస్ పోలీసుల తీరుపై కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు వేస్తామని చెప్పారు. ప్రమోషన్ వచ్చే సమయంలో కావాలనే నాన్నను ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐపీఎస్ నవీన్ కుమార్ పోలీసుల విచారణ ముగిశాక పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. మ్యాటర్ ఆల్రెడీ కోర్టులో ఉందని, సివిల్ మ్యాటర్పై పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. వాళ్ళు అడిగిన సమాచారాన్ని ఇచ్చానన్నారు. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తానని, లీగల్గానే ముందుకు వెళ్తానన్నారు. ఐపీఎస్ ఐఏఎస్ అధికారి మధ్య వివాదం ఈనాటిది కాదని తెలుస్తుంది. సఖ్యతగా ఉన్న కుటుంబాల మధ్య డబ్బు ఆస్తి అగ్గిరాజేశాయి. తెలిసిన ఉన్నతాధికారుల సహకారంతో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 35 లక్షలు ఇచ్చామని ఐపీఎస్ అంటే లేదు ఫోర్జరీ అని ఐఏఎస్ చెప్తున్నారు. చూడాలి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో.